ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పులివెందుల నుంచి ఆమె ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తొండూరు మండలం ఇనగనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైఎస్ భారతితో పాటు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమత కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ జగన్ ని, కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్ భారతికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పలు సమస్యల్ని భారతి దృష్టికి తీసుకెళ్లారు గ్రామస్తులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం ఇనగలూరు గ్రామంలో వైఎస్ భారతి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ఇనగలూరు గ్రామంలో ప్రచారం చేస్తున్నారు. మేడం అంతా ఉన్నారు, ప్రచారం ఎలా సాగుతుంది అనే దాంతో భారతి మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మేడం ఎలా ఉంది ప్రచారం, ఎలా ఉంది, ఎలా సాగుతుంది మీరు చెప్పండి. నిన్న ప్రచారం అంటే బాగుందా? బ్రహ్మాండంగా ఉంది ప్రచారం, ఊరూరు బ్రహ్మాండంగా ఉండాలి. తీర్మానంగా పెద్ద స్పందన ఉంది, పెద్ద ప్రజలు వస్తున్నారు. వైఎస్ఆర్ అంటే దాన్ని ఆడుకోపోయింది తీర్మానంగా. ఏంది లేదు, చరిత్ర లేదు ఇక్కడ ఈ తాలూకాలో. తెలుగుదేశం అనేది లేదు, ఎక్కడా లేదు. మీరు చెప్పండి ఎలా ఉంది, ఎలా ఆదరిస్తున్నారు లోకల్ ప్రజలు? ఉంది మన, చాలా బాగుంది. ప్రజలందరూ పథకాలను పట్టి సంతోషంగా ఉన్నారు. అంటే పులివెందుల్ని దాదాపు ఆల్మోస్ట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కన్నా కూడా సీఎం నియోజకవర్గంగా చాలా అభివృద్ధి చేశారు. ఔటర్ రింగ్ రోడ్ కానీ, హాస్పిటల్ కానీ ఇవన్నీ తీసుకొచ్చారు. ఈసారి మెజారిటీ ఏ విధంగా ఉండదు చెప్పండి మేడం. వాళ్ళు చెప్తున్నారు కదా, ఓట్లే సార్ 100,000 పైన అంట. కూటమి నుంచి కొన్ని ప్రచారాలు జరుగుతా ఉన్నాయి. కూటమిలో ఉన్న నేతలు ఇక్కడ, కూటమి నేతలు ఇక్కడ ప్రచారం చేస్తూ కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు, వాటిని ఎలా చూడాలి? అంటే ప్రజలకు అన్నీ తెలుస్తూ ఉంటాయి, ఎవరేంటి, ఎవరు పలికేవాళ్ళు, ఎవరు పనులు చేసేవాళ్ళు, ఎవరు 40 ఏళ్ళుగా చూసుకుంటా ఉండేదని ప్రజలకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఈసారి 44 దశాబ్దాలుగా ఇక్కడ వైఎస్ కుటుంబమే ఉంది, వైఎస్ కుటుంబాన్ని ఇక్కడ బిటలు బారుస్తామని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అది వాళ్ళ కలలే. మా ఊరికి వైఎస్ కుటుంబం బలము, వైఎస్ కుటుంబానికి మా ఊరు బలము. అందరూ ఒకరికొకరు ఉంటారు ఇట్లనే. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి చెప్తున్నారు. వైఎస్ భారతి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గానికి వైఎస్ కుటుంబం బలము, వైఎస్ కుటుంబానికి పులివెందుల బలం అని చెప్పేసి కూడా వైఎస్ భారతి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేశ్వర సుధీర్, TV9 పులివెందుల నుంచి. ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న దృశ్యాలు మనం చూసాం. పులివెందుల నుంచి ఆమె ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అలాగే తొండూరు మండలం ఇనగనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైఎస్ భారతితో పాటు కడప ఎంపీ అభ్యర్థి అయిన వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమత కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ జగన్ ని, కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు వారు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో గడప గడపకు వెళ్లారు, ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన వైఎస్ భారతికి గ్రామస్తులంతా ఘనంగా స్వాగతం పలికారు. పలు సమస్యల్ని భారతి దృష్టికి తీసుకువెళ్లారు గ్రామస్తులు.